అందరికీ నమస్కారం నమస్కారమమ్మా ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే పదవ తరగతి తెలుగులో నాలుగవ పాఠ్యాంశమైన కళ అనే పాఠ్యాంశాన్ని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఈ పాఠ్యాంశంలో ఉన్న టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జామ్ పర్పస్ ఇంపార్టెంట్ గ్రామర్నంతా చూద్దాం జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ నేను అండ్రలైన్ చేసినటువంటి మీకు ఎగ్జామ్లో వన్ మార్క్ ఇచ్చే అవకాశం ఉండేటివి ఓకేనా జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి అమ్మా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మనకి పేజీలో ప్రశ్నలు మొదలైతే మీకు కావాలనుకుంటే నాకు దీనికి సంబంధించిన నువ్వు నోట్స్లు అప్లోడ్ చేయమని కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను నోట్స్ కానీ అప్లోడ్ చేస్తాను తర్వాత ఇక్కడి నుండి ఇక్కడ నుంచి భాషాంశాలు మొదలవుతాయి ఇక్కడ శబ్దకోశం అంటే నిఘంటూ అని అర్థం తెలుగు శబ్ద రత్నాకరం ప్రసిద్ధి చెందినది తర్వాత అపహాస్యం అంటే ఎగతాళి ఎగతాళి చేయడం మంచి అలవాటు కాదు సాన పట్టు అంటే మెరుగుపెట్టడం మన సామర్థ్యాలను పెట్టుకోవాలి తర్వాత ఆశీను డగ్గు అంటే కూర్చోవడం తరగతి గదిలో పూర్తి సమయం కూర్చోవడం నేర్చుకోవాలి తర్వాత నెక్స్ట్ మనిషి అంటే విద్యావంతుడు పండితుడు స్థూత్తుక అంటే స్కూత్తుక అంటే గొంతు కంటము వక్త అంటే పండితుడు మాట్లాడేవాడు తర్వాత నెక్స్ట్ వేదిక అంటే అరుగు తిన్నే తర్వాత పెట్టు అంటే విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడం అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు ఏ పుట్టలో ఏముందో ఎవరిలో ఎలాంటి ప్రతిభ ఉన్నదో తెలియదు అనే అర్థంలో ఏ ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు తర్వాత నేల చూపులు చూడడం అంటే చేసే పని మీద సరైన అవగాహన లేదు అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు తర్వాత ఆదిలోనే హంసపాదం అంటే ఏదైనా పనిని ప్రారంభించగానే మొదట్లోనే ఆటంకం తప్పులు జరిగితే ఆ సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు తర్వాత నెక్స్ట్ వ్యాకరణ అంశాలు సంధి విడిదీయడం సంధి పేరు రాయడం ఏడు అంటే ఏడు ప్లస్ ఏళ్ళు ఉత్పసంధి అంటే మహా ప్లస్ ఉత్ గుణసంధి ఎవరున్నారు ఎవరు ప్లస్ అన్నారు ఉత్వసంధి పొంద అనుకున్నారు పొందాలి ప్లస్ అనుకున్నారు ఇత్వసంధి కదిలినప్పుడు కదిలినా ప్లస్ అప్పుడు అత్వసంధి ఉన్నత ప్లస్ ఉన్నత 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 గుణసంధి అతి ప్లస్ అంతా అత్యంత యనాదేశ సంధి ఉన్నతము ప్లస్ అయినా ఉన్నతమైన ఉత్పసంధి స్వత్ర ఉత్న స్వత్ గుణసంధి తర్వాత నెక్స్ట్ ప్రాతాది సంధికి సంబంధించినవి ఇక్కడ చూడండి సంధి సూత్రం ఏంటంటే సమాసంలో ప్రాతాదుల తొలి మీద వర్ణం బుడికెళ్ళ లోపము బహుళముగా నగును ఇది ప్రాతాది సంధి ఇవన్నీ ప్రాతాది సంధి సూత్రానికి సంబంధించినవి ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ సంధి మొత్తం ఇవన్నీ ఓకేనా తర్వాత నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇక్కడ క్రొమ్విచి అంటే ఇక్కడ దీన్ని రాసిన క్రొత్త ప్లస్ మావిచి తర్వాత ముంజేతి అంటే ముందు ప్లస్ చేతి మున్నెడు మున్ను ప్లస్ నుడు తర్వాత లే మొగ్గలు లేత మొగ్గలు కృంజముటలు అంటే క్రొత్త చెమటలు తర్వాత మ్రిగుట అంటే మీదు ప్లస్ కడ తర్వాత కొత్త కుండలు అంటే కొత్త కుండలు ఓకేనా నెక్స్ట్ నేను కూడా దానికి సంబంధించిన ప్రాధాన్యకు సంబంధించిన తర్వాత నెక్స్ట్ క్రింది సమాస పదాలు విగ్రహ వాక్యం రాయడం అంటే శక్తి అంటే శబ్దం యొక్క శక్తి కార్యక్షేత్రం అంటే కార్యమునకు క్షేత్రం తర్వాత నెక్స్ట్ సమయ సందర్భ అంటే సమయమును కమ సందర్భమును వింత చెప్పుడు అంటే వింతదైన చెప్పుడు సభా కంపము అంటే సభను గూడ్చు కంపము తర్వాత క్రింది పదాలకు విగ్రహ వాక్యాన్ని రా సమాసం పేరు రాయండి అంటే గులాబీ పువ్వు గులాబీ అని పేరు గల పువ్వు సంభావన పూర్వపద కర్మధార సమాసం ప్రజాహితం అంటే ప్రజల కొరకు హితం చతుర్థి తత్పురుష ఇక్కడ కొరకుంటుకై చతుర్థి తత్పురుష సమాసం వస్తుంది కదా తర్వాత ప్రసన్న వదనం అంటే ప్రసన్నమైన వదనం అంటే ప్రత్యేకత వచ్చింది విశేషణ నాపు కర్మధార సమాసం నెక్స్ట్ కవితా చరణం అంటే కవిత యొక్క చరణం అంటే కిన్కున్ యొక్క లోన్ లోపలనేమి భక్తి షష్ఠి తత్పురుష సమాసం కాబట్టి తర్వాత నెక్స్ట్ రెండు నిమిషాలు ఇక్కడ సంఖ్య వచ్చిందంటే ద్విగు సమాసం ఓకేనా తర్వాత క్రింది వాక్యాలు ఏ రకమైన వాక్యాలు గుర్తించి రాయండి నేను వేదిక మీద ఎలా ప్రవర్తించాను ప్రశ్నార్థక వాక్యం అలవాటును అదుపులో పెట్టుకోవాలి విద్వార్థక వాక్యం ముందు మాట్లాడిన వక్త అనుభవాలను శ్రోతలు ఉండవచ్చునేమో సందేహార్థక వాక్యం అది ప్రయత్నిస్తే వచ్చేది కాదు ప్రశ్నార్థక వాక్యం ఈ పాఠంలో ప్రశ్నార్థక వాక్యాలను గుర్తించి రాయండి అంటే వక్తత్వం ప్రావీణ్యత ఒక వరమా అది కొందరికి పుట్టుకలో లభ్యమయ్యే కళ తర్వాత నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ ప్రశ్న పుట్టుకతో వచ్చే కళ ఎలా అవుతుంది గులాబీలో ఉండే సుగంధాన్ని నింపగలమా తర్వాత నెక్స్ట్ ఇవన్నీ ప్రాజెక్ట్ పనికి సంబంధించినటువంటి పాఠాంతర పద్యాలు తర్వాత నెక్స్ట్ పగటి వేషం అంటే ఏమిటి ఓకేనా అందరికీ ధన్యవాదాలమ్మా ఇంకా మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి నా ఛానల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేద్దండి మా అందరికీ ధన్యవాదం